వికారాబాద్ జిల్లా తాండూరులో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ ని తాండూరు నుండి మొయినాబాద్ కు తరలిస్తుండగా విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో స్థానికులు పోలీసుల జోక్యంతో హాస్టల్ ని తరలించవద్దునని గత నెలలో ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డిని విద్యార్థులు తల్లిదండ్రులు కలిశారు. అనంతరం హాస్టల్ ని అక్కడి నుండి తరలించే ప్రసక్తి లేదని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హాస్టల్ ని తరలిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చదువులు చదవాలి అనే పిల్లలకు మీకన్నా ఉన్న మేడం మంచిగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు కాబట్టి ఇవ్వాలని ఇక్కడ మేము పేదింటి పిల్లలు మంచి చదవాలని మేము ఇక్కడ ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినామంటే ఈ తాండూరు ప్రాంతంలోనే 5 ఎకరాల పొలం కేటాయించాం. ఆసిఫాబాద్ లో నాకు ఏ ఊరైనా ఒకటి అట్లా సంతోషం కానీ నాకు తాండూరు అయినా ఒకటే మొయినాబాద్ అయినా ఒకటే. మీరు డేలో చేసుకుంటే ఇంత ఇబ్బంది కాకుండా కదా. రాత్రిపూట చేసి కొందరు నిద్రలకు వెళ్ళేసి వచ్చింది. ఏమైతున్నదని ఎవరు ఏం చేస్తాం? మళ్ళీ లెటర్ ఏం చేస్తాం? ఎవరు చెప్తారు? ఇక్కడ పేరెంట్స్ సఫర్ అవుతారు. మిమ్మల్ని అనుకున్నారు లేకుంటే పూసి పెట్టుకోండి. వద్దు కాలేజ్ కి ఒక హక్కు మాత్రం ఉంటుంది. ఈ టైమ్ లా బయటికి తీసేవాడు నవ్వుతాడేవాడా? మీరు ఇక్కడనే ఉండాలన్నారు. మరి మేము పెద్ద ఎత్తున 22వ తారీఖు నాడు ఇదే హాస్టల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ ఒప్పుకొని మరి మంత్రి దగ్గర వెళ్ళి మరి ఇక్కడనే ఉండాలని కూడా చెప్పిండు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు కూడా మాకు ఇండికేషన్ లేదు. కాబట్టి ఆ రోజు అకామిడేషన్ వాసుపవార్ ఇస్తామన్నారు. ఇంకా వివిధ వాళ్ళు కూడా ఎక్కడైనా మన నియరెస్ట్ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలోనే ఉండాలని అన్నారు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే నడుస్తుంది అనుకున్నాం. ఈ రోజు తెలియకుండా అకస్మాత్తుగా ఈ 11:30 రోజు టైంకి మేడము అకస్మాత్తుగా తాండూరు నుంచి ఆమె స్వలాభం కోసం ఇక్కడ నుంచి రిఫర్ టు మొయినాబాద్ అన్నారు. ఆ తర్వాత హిమాయ సాగర్ అంటున్నారు. ఇప్పుడు ఏమో జడ్చెడలా అంటున్నారు. ఇప్పుడు ఇలా చేస్తున్నటువంటి ఆ మేడము రేపు మా పిల్లలకు భద్రత ఇస్తుందా? ఎవరికి తెలియదు. తల్లిదండ్రులకు ఇలాంటి మొన్న కూడా మేము లాస్ట్ వర్కింగ్ డే టోర్నమెంట్ హాలిడేస్ కాబట్టి అందరూ వెళ్ళిపోయినారు అప్పటికే. హాలిడేస్ అని కూడా చెప్పిండ్రు. ఆ రోజు మీటింగ్ పెట్టాము 8వ తారీఖు.